ప్రస్తుత జగన్ గవర్నమెంట్ ఎలా ఉందనుకుంటున్నారు? ప్రస్తుతానికి బాగా ఇబ్బందిగానే ఉందండి. గవర్నమెంట్ అంతా కూడా రైతులు కానీ కూలీలు కానీ అందరూ కూడా ఇబ్బందులు పడుతున్నారు. మరి సంక్షేమ పథకాలన్నింటిలో జగన్ ముందు అన్నాడు, మళ్ళీ జగనే వస్తాడని చెప్తున్నారు. సంక్షేమం ఉంటే సరిపోయిందా? ఇక్కడ మామూలుగా రోడ్లు కానీ ఏమీ లేవు. ఒక 5000 4000 ఇస్తే సరిపోయిందేంటి? 5000 4000 వల్ల మా ఇబ్బందులు ఏమి లేవుగా. ఇవాళ కరెంటు బిల్లు ఎంత పెరుగుతుంది, ఛార్జీలు ఎంత పెరుగుతున్నాయి, నిత్యాంశ వస్తువులు ఎంత పెరుగుతున్నాయి, ప్రతిదీ ఇబ్బంది పడుతున్నాం. ఇవాళ ఇక్కడ మెయిన్ చూసుకుంటే కనుక అబ్బాయి చౌదరి ఒకసారి చేశాడు, చింతమనేని 2 సార్లు చేశాడు. ఎవరు బాగా చేశారు అనుకుంటున్నారు? చింతమనేనే చేశాడు. ఆ కాకపోతే అబ్బాయి చౌదరి జగన్ గాల్లో ఏదో వచ్చాడు అలాగా. అంతేగాని అబ్బాయి చౌదరి చింతమనేని పేపర్ కానీ అబ్బాయి చౌదరి సంబంధం లేదు. చాలా చోట్ల ఇప్పుడు అబ్బాయి చౌదరి 30 ఏళ్ళ మెజార్టీతో గెలుస్తాడు అంటారు, అది ఎంతవరకు నిజమంటారు? గెలుస్తారంటే అది వాళ్ళకి ఏదో మామూలుగా అనుకుంటున్నారు అంతే. జనం అంతా సైలెంట్గానే ఉన్నారు, వ్యాపార వైపునే ఉన్నారు. పని చేసేవాడు వైపున ఉంటారు కానీ పని చేయని వాడు పక్కన ఉండరు కదా. తెలుసు ఇప్పుడు మెయిన్ ఇప్పుడు చింతమనేని మీద కూడా ఎలిగేషన్ చూపిస్తున్నారు. అంటే ఈయన అలాగే చేసాడు, మనిషి దురుసుగా ఉంటాడు అన్న వార్తలు కూడా వినబడుతుంది, దానికే ఉంటారు. దురుసుగా అంటే లేబర్కే పని చేసే నాయకుడు, దాని మీద ఉన్న వాళ్ళకి ఇష్టం ఉండదు. పని చేసేవాడు ఎవరికైనా కొద్దిగా ఇబ్బందిగానే ఉంటుంది కట్టే వాళ్ళకి. ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాడు, అది ఆయన మంచివాడు కదా అంటున్నారు. ఇప్పుడు ఎలక్షన్ జరిగితే ఎవరు గెలవచ్చు, అబ్బాయి చౌదరా చింతమనేని? చింతమనేనే గెలుస్తారు. ఎంత మెజార్టీ రావచ్చు అనుకుంటారు? 10000 రావాలి, తక్కువలో. ఈరోజు ఇప్పుడు ఉన్న పరిస్థితిని బట్టి పైన ఎవరు వస్తారు అనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు వస్తారు. ఎన్ని సీట్లు వస్తారు? 125 సీట్లు రావాలి, మొత్తం కూటమి అని కలుపుకుని 125 రావాలి. 105 ఇక్కడ. ఇప్పుడు మనిషి పరంగా చూసుకుంటే మీరు చెప్తున్నారు కదా, అంటే పని చేసేవాడికి పని చేయడానికి తేడా అని. ఇప్పుడు ఇక్కడ పని చేసే వాళ్ళు ఎవరు, పని చేయని వాళ్ళు ఎవరు? పనిచేసేవాడు మామూలుగా చింతమనేని ఇక్కడ ఎమ్మెల్యేగా స్థానికంగా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు. ఈ రోడ్లు కానీ ఏమైనా కానీ డ్రైన్లు కానీ వాళ్ళే వేశారు. వీళ్ళు వచ్చినాక ఏమి వేయలే. ఈ 5000 10000 ఇస్తాం తప్ప నుంచి వీళ్ళు చేసింది ఏమీ లేదు, అభివృద్ధి లేదు. మరి చంద్రబాబు కడతాడు అనుకుంటున్నారా మీరు? రాజధాని కానీ పోలవరం కానీ, రాజధాని కానీ పోలవరం కానీ, చదువుకునే పిల్లలకి జాబులు కానీ, ఎవరు అభివృద్ధి అవుద్దని ఆయన వస్తే అభివృద్ధి అవుద్దని చూస్తున్నాం అందరం కూడా. తెలుగు గల్లవాడు అని అభివృద్ధి అభివృద్ధి ఏమంటే అన్ని కుంటు పడిపోయినాయి. ఎక్కడ ప్రాజెక్ట్ అక్కడ పడిపోయినాయి. ఇప్పుడు కమ్మూరు చేస్తున్నారు వ్యవసాయం, మాది అనుకో ఇంకోళ్ళు చేస్తున్నారు. వాళ్ళకి ఇది ఎందుకని ఎవరో, ఇది మన రైతు భరోసా, రైతు భరోసా ఇవ్వట్లా అందరికి ఇస్తానని చెప్పి ఇప్పుడు అన్నారు. ఏమి ఇస్తున్నారు? అది ఏరే కులాలకి ఇస్తున్నారు. కమ్మూరు చేసిన వాళ్ళకి ఇవ్వట్లా, అసలు ఎవరికి ఇవ్వట్లేదు. అది దాని దేని గురించి అని ఎవరు ఆ లేబర్ కమ్మూరులో లేబర్ అని ఉన్నాడు. లేబర్ అంటే ఆస్తి లేనోడు, ఏమి లేనోడు. పాపం వచ్చి చేస్తున్నాడు 4 ఎకరాలు 5 ఎకరాలు 2 ఎకరాలు, ఆడికి లేదు. మరి ఆ ఓసీలు అందరికీ వీళ్ళందరికీ ఉండదు. పోలవరం విషయం ఏమంటారు? పోలవరం అది కుంటు పడిపోయింది. అది 3 రాజధానులు, 3 రాజధానులు మునబోసింది ఇవ్వట్లా. ఇప్పుడు ఇక్కడ చింతమనేని 2 సార్లు చేశాడు, అబ్బాయి చౌదరి ఒకసారి చేశాడు. ఎవరు బాగా చేశారు పరిపాలన? చింతనని బాగా చేశాడు, బాగా చేశాడు, పనులు చేశాడు, బాగానే చేసుకొచ్చాడు. ఎక్కడ కావాలి ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి ఈ అబ్బాయి చౌదరి ఉన్నాడు, 8 తినపోతు వాటిలాగానే ఉంటాయి. ఆ చేస్తాడు చేయడు కూడా చేయడు. ఇప్పుడు జనాల్లో తిరిగేది ఎవరు, అబ్బాయి చౌదరి అంటారా లేదా చింతమనేని అంటారా? జనాల్లో తిరిగేది స్పీడ్గా అంటే చింతమనేనే దేక దూకేస్తాడు. మరి ఇప్పుడు ప్రజలు ఆదరిస్తారు అనుకుంటారు చింతమనేని? ఆదరిస్తారు దేబా, ఎందుకంటే చంద్రబాబు నుంచి ఆదరిస్తారు దేబా. ఇప్పుడు మోడీ పవన్ కళ్యాణ్ కలిసారు కదా, ప్లస్ మైనస్ కలవడం వల్ల ప్లస్. ఇప్పుడు ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటారు చంద్రబాబు? మరి ఏ 140 దాకా 140 దాకా వస్తాయి. ఇక్కడ ఎవరు గెలుస్తారు? చింతమనేని గెలుస్తాడు. మరి పథకాలు చూసి జగన్ కొట్టేస్తారంటే మరి చింతమనేని గెలుస్తాడు? అవన్నీ పథకాలు వేసినా రివర్స్ కొడతారు. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు రాజకీయంగా మళ్ళీ డెవలప్ చేస్తున్నాడు. అయితే ఎంత క్రితం 10 ఏళ్ళు చేసిన చంద్రబాబు రౌడీ లేదు అక్కడ ప్రపంచంలో, మన రాష్ట్రంలో లేదు. ఇప్పుడంతా వైఎస్ఆర్ వచ్చిన తర్వాత ఈ జగన్ వచ్చింది కదా, రాజశేఖర మానవుడు ఇంత రౌడీజం లేదు. అక్కడేదో రాజకీయంగా రౌడీ చేసేవాడే కానీ ఇక్కడ జనం ఓళ్ళ కొట్టుకోండి జనాలు చంపేయండి అని ఎప్పుడు ప్రోత్సహించేవాడు కదా రాజశేఖర. అటువంటి తండ్రి కడుగుని ఎట్లా పుట్టాడు ఈ జగన్? అంత దుర్మార్గుడు అయిపోయాడు. అంటే దౌర్జన్యం ఎక్కువ దౌర్జన్యం.
జగన్ అడ్డం పెట్టి రౌడీజం చేస్తున్నారు ఇక్కడ.